నల్గొండ జిల్లా మంత్రుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందా? జిల్లా మంత్రి తన సోదరుడికి మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తుంటే మరో మంత్రి అడ్డుకుంటున్నారా? ఆయనకు మంత్రి పదవి ఇస్తే తమ కుటుంబంలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని బెట్టు చేస్తున్నారా? ఎవరా మంత్రి, ఏంటా కథ? పదేళ్ల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది. హైకమాండ్ పెద్దల ఆదేశాల మేరకు సీఎం రేవంత్ సహా 11 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. అయితే క్యాబినెట్లోకి మరొక 6 తీసుకునే ఛాన్స్ ఉంది. లోక్సభ ఎన్నికల దృష్ట్యా పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు. ఎన్నికల తర్వాత క్యాబినెట్ను విస్తరించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచించింది. లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి. దీంతో కొత్త పీసీసీ చీఫ్ నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా రేవంత్ను ఢిల్లీకి పిలిచి పలుమార్లు చర్చించింది. పీసీసీ చీఫ్తో పాటు మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలనే దానిపై రేవంత్ కొన్ని పేర్లను అధిష్టానానికి ప్రతిపాదించారు. అదే సమయంలో పార్టీలో కొందరు సీనియర్ నేతలు, మంత్రులు రేవంత్ ప్రతిపాదించిన పేర్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఏకాభిప్రాయం రాకపోవడంతో పీసీసీ చీఫ్ ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణను వాయిదా వేసింది. అంతర్గత విభేదాలు సమసిపోయిన తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించాలని పార్టీ డిసైడ్ అయింది. అంతలోపు ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రేవంత్ మంత్రివర్గంలో 6 ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 4 మంత్రివర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. రెడ్డి సామాజిక వర్గం నుండి 2, విలమ సామాజిక వర్గం నుండి 1, బీసీ ముదిరాజ్ సామాజిక వర్గం నుండి మంత్రివర్గంలోకి తీసుకోవాలని అనుకున్నారు. ఇప్పటి వరకు కేబినెట్లో చోటు దక్కని జిల్లాలకు అవకాశం కల్పించే ఉద్దేశంతో 4 పేర్లను సీఎం రేవంత్ అధిష్టానానికి ప్రతిపాదించారు. ఇదే సమయంలో పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్కతో చర్చించారు. అయితే వాళ్లు తమ పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతో సమగ్ర అధ్యయనం, సంప్రదింపుల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని అధిష్టానం నిర్ణయించిందట. మరొకవైపు పీసీసీ చీఫ్గా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ను ఎంపిక చేస్తారని ప్రచారం సాగింది. కానీ చివరి నిమిషంలో మహేష్ కుమార్ గౌడ్ నియామకాన్ని సీనియర్ మంత్రులు వ్యతిరేకించారు. దీంతో చేసిందేమీ లేక పీసీసీ చీఫ్తో పాటు మంత్రివర్గ విస్తరణను కాంగ్రెస్ హైకమాండ్ వాయిదా వేసిందనే ప్రచారం సాగుతోంది. మరొకవైపు మంత్రివర్గ విస్తరణ వాయిదా పడేందుకు కారణం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని కూడా ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయాన్ని పార్టీ హైకమాండ్ కోరిందట. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయం విన్న పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. ఒకవేళ కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తన కుటుంబం నుండి కూడా మరొకరికి కేబినెట్లోకి తీసుకోవాల్సిందేనని ఆయన పార్టీ పెద్దలను డిమాండ్ చేశారట. పార్టీ కోసం తన కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. పార్టీలో చాలా ఏళ్లుగా ఉంటున్నాం. గతంలో పార్టీ మారితే మంత్రి పదవులు ఇస్తామని హామీలు ఇచ్చినా పార్టీ మారకుండా కష్టపడ్డాం. అందుకే మాకు ఓ మంత్రి పదవి ఇచ్చి గౌరవించండి అని ప్రతిపాదన పెట్టారట. అయితే ఉత్తమ్ ప్రతిపాదనపై రాజగోపాల్ రెడ్డి మండిపడుతోంది. కావాలంటే మంత్రి పదవి అడగచ్చు, కానీ రాజగోపాల్ రెడ్డికి పదవి ఇస్తే మా కుటుంబానికి కూడా పదవి ఇవ్వమని బెట్టు చేయడం ఏమిటని మండిపడుతున్నారట. మొత్తంగా కాంగ్రెస్లో మంత్రి పదవుల వ్యవహారం రచ్చ రాజేస్తోంది. నేతలంతా మంత్రి పదవుల కోసం గ్రూపులుగా విడిపోవడంతో కేడర్ కూడా అయోమయానికి గురవుతోంది. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవుల పంపకాలపై ఇంకెన్ని ట్విస్టులు జరుగుతాయో.